नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतं नेनु मुरळी। कोविड थर्ड वेव प्रभाव पिल्लल पै एक्कुव चूपे हेच्चरिकल नेपथ्यंलो पोलीस यंत्रांगं मुंदस्तु चर्यलकु उपक्रमिंचिंदि। इंदुलो भागंगा तूर्पु गोदावरी जिल्ला पेद्दापुरं डीएसपी अरिटाकुल श्रीनिवासराव सामर्लकोट पोलीस स्टेशन सिब्बंदिकि रूल काल ద్వారా జాగ్రత్తలు సూచించారు। అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు। ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు। ఈస్ట్వర్డ్ అవర్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏకం ఎస్పీ గారు నిన్న రాత్రి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ముందు మా పోలీస్ స్టేషన్లో మెన్నకి అవేర్నెస్ కల్పించడానికి ఇది ఎస్పీ గారి ఉత్తర్వులు కూడా వీళ్ళందరికీ కమ్యూనికేట్ చేయడానికి రోల్ కాల్లో ఆఫీసర్స్ వచ్చి చెప్పవలసిందిగా ఇన్స్ట్రక్షన్స్ రావడంతో సామర్లకోట పోలీస్ స్టేషన్ రోడ్ కాలకి రావడం జరిగింది। ఇక్కడ బందోబస్తు నిమిత్తం కొంతమంది బయట ఉన్న వాళ్ళతో ఈ కోవిడ్ ప్రోటోకాల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। ఇది అందరికీ తెలిసిందే, కానీ మరొకసారి గుర్తు చేయడానికి ఆఫీసర్స్ దృష్టిలో ఉంది ఇది అని చెప్పడానికి వీళ్ళందరి ముందు నిలబడి చెప్పడం జరుగుతుంది। ఎందుకంటే మా వాళ్ళే కాదు, వచ్చే ప్రెస్ ద్వారా వచ్చే కంప్లైంట్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది। వితౌట్ ఫేస్ మాస్క్ పోలీస్ స్టేషన్కి రావద్దండి, ఎందుకంటే మీరు శుభ్రంగా ఉండండి, మమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆరోగ్యంగా కూర్చున్నాం, ఎందుకంటే ఇది కుర్రవాళ్ళకైతే బయటకు పడకపోయినా వాళ్ళు క్యారియర్గా ఉపయోగపడతారు, ఎక్కడన్నా అది అంటించుకుని తెచ్చుకున్న వాళ్ళ ఇంట్లో తీసి పెద్దలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి అంటించే అంచడం జరుగుతుంది, కాబట్టి వాళ్ళు కూడా వీలైనంత వరకు ఆ మాస్క్ వీలైనంత వరకు కాదు 100% మాస్క్ ధరించండి, వీలైనంత వరకు చేతులు శుభ్రంగా కడుక్కోండి, అయితే శానిటైజర్ కానీ సబ్బుతో కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వీలైతే స్నానం చేసి కానీ పిల్లల దగ్గరికి వెళ్ళొద్దు అని కానీ మరొకసారి ఈ వీడియోపూర్వకంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను। మా వాళ్ళకు కూడా అదే చెప్పడం జరిగింది, వచ్చి కంప్లైంట్స్ అందరికీ వెనకాల ఈ విధంగానే మన బోర్డ్స్ పెట్టి వితౌట్ మాస్క్ ఆయన రావద్దని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేయండి। లేని వాళ్ళకు కూడా ఎవరైనా పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి తెలియకపోతే ఇక్కడ డిస్పోజల్ మాస్కులు కూడా కొన్ని కొన్ని పెడుతున్నాం, వాళ్ళ ద్వారా కూడా కొన్ని ఇస్తాము। ఆ విధంగా కూడా మనం అందరం అవగాహన కల్పించుకుందామని తెలియజేసుకుంటున్నాం। నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।